హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ వెళ్లేందుకు సంబంధించి సిబిఐ అధికారులను అనుమతి అడిగారు. ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన లండన్ వెళ్ళారు. లండన్ టూర్ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి లేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రతి వీకెండ్ ఆయన బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరుకి ఆయన వెళ్లడం పైన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. సో బెంగళూరుకి ఏం పని జగన్మోహన్ రెడ్డికి? బెంగళూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారు, బెంగళూరు కేంద్రంగా గూడుపుటాన్ని నడుపుతున్నారు లాంటి విమర్శని అధికార పార్టీ చేస్తూ వస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో కలవడానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీతో కలిసే అంశానికి సంబంధించి బెంగళూరు కేంద్రంగా చర్చలు జరుపుతున్నారు అంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాదు, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నారా లోకేష్ 2 రోజుల క్రితం ట్వీట్ చేశారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి లాబింగ్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. బెంగళూరు నుంచి కలకత్తాకు వెళ్లారు. కలకత్తాలో ఓ హోటల్లో రహస్యంగా కొంతమందిని ఆయన కలిశారంటూ నారా లోకేష్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టూర్ పైనే రకరకాల కాన్స్పిరసీస్ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి లండన్ వెళ్లాలంటూ నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా కూడా ఆల్మోస్ట్ 4-5 సార్లు లండన్ పర్యటన వెళ్ళొచ్చారు. లండన్లో తన కూతుళ్ళు చదువుకుంటూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో అటెండ్ అవ్వడానికి, అక్కడ వాళ్ళకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఫంక్షన్స్ కావచ్చు, ఇతర ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడానికి సంబంధించి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు కూడా లండన్ వెళ్ళిన పరిస్థితి చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన లండన్ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం, లండన్ వెళ్ళడానికి సంబంధించి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయనపైన సిబిఐ కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన ప్రతిసారి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన సందర్భంగా సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ ఈ అంశానికి సంబంధించి అనుమతి ఇవ్వాలా లేదా అనే అంశంపైన మాకు సమయం కావాలంటూ కోరింది. బహుశా రేపు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది. రేపు సిబిఐ కోర్టులో సిబిఐ ఏ రకమైన కౌంటర్ దాఖలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి అభ్యంతరణ వ్యక్తం చేస్తుందా, లేకపోతే వెళ్ళడానికి సంబంధించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే విషయాన్ని సిబిఐ చెప్తుందా అనేది ఆసక్తి కలిగిస్తుంది. రేపు సిబిఐ కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్లో లండన్ వెళ్లే అంశానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.